మదన్ న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ నుండి ఎప్పటికప్పుడు సమాచారాల కొరకు గంట గుర్తుపై క్లిక్ చేయండి మదన్ న్యూస్ ఛానల్కు స్వాగతం నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ కోవిడ్ నైన్టీన్ సెకండ్ వేవ్ నేపథ్యంలో గత నెల రోజులుగా కర్ఫ్యూ అమలు జరుగుతున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో బనగానపల్లి మండలంలో కోవిడ్ నైన్టీన్ సెకండ్ వేవ్ నేపథ్యంలో పాజిటివ్ కేసుల సంఖ్య నెమ్మదిగా తగ్గుముఖం పడుతోందని ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని బనగానపల్లి ఎంఆర్ఓ ఆల్ఫ్రెడ్ పేర్కొన్నారు ఈ మేరకు ఆయన మదన్ న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ పూర్తి స్థాయిలో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి వివరాల్లోకి వెళ్లే ముందు మదన్ న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మదన్ న్యూస్ నుండి ఎప్పటికప్పుడు ఫ్రెష్ నోటిఫికేషన్ కొరకు గంట గుర్తుపై క్లిక్ చేయండి వనగానపల్లి మండలంలో కోవిడ్ నైన్టీన్ సెకండ్ వేవ్ నేపథ్యంలో నియంత్రణ చర్యలకు ఎప్పటికప్పుడు తగిన పర్యవేక్షణ చర్యలతో పూర్తి స్థాయిలో ప్రాధాన్యమిస్తున్నట్లు ఎంఆర్ఓ ఆల్ఫ్రెడ్ పేర్కొన్నారు గత నెల రోజుల కర్ఫ్యూ అనంతరం మండలంలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య నెమ్మదిగా తగ్గుముఖం పడుతోందని అలాగే సాధ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని ఆయన వివరిస్తూ అయిన ప్రజలు ఈ మేరకు పూర్తి స్థాయిలో స్వీయ నియంత్రణ చర్యలకు నిరంతర ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన వారికి విజ్ఞప్తి చేశారు ఇదిలా ఉండగా మండలంలో నలభై ఐదు సంవత్సరములు పైబడిన గల వారికి వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతోందని ప్రతి ఒక్కరూ అవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా ఎంఆర్ఓ ఆల్ఫ్రెడ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఇక కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారు వారి నుండి మరింత మందికి వ్యాప్తి చెందకుండా కోవిడ్ సెంటర్కు వెళ్ళడానికి సుముఖంగా ఉండాలని కోరారు అలాగే పాజిటివ్ లక్షణాలు కనిపించిన వారు వన్ నాట్ ఫోర్కు కాల్ చేస్తే సంబంధిత బాధ్యులు ఈ మేరకు స్పందిస్తారని ఆయన వివరించారు ఇదిలా ఉండగా కోవిడ్ నైన్టీన్ సెకండ్ వేవ్ నేపథ్యంలో మండలంలో ప్రస్తుతం పదకొండవ విడత ఫీవర్ సర్వే కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందన్నారు ఫీవర్ సర్వే అలాగే వ్యాక్సినేషన్ సెంటర్లకు సంబంధ సెంటర్స్లో కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి ఎప్పటికప్పుడు అవసరమైన పూర్తిస్థాయి పర్యవేక్షణ చర్యలకు నిరంతరం ప్రాధాన్యమిస్తున్నట్లు ఎంఆర్ఓ ఆల్ఫ్రెడ్ వివరించారు మండలంలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య నెమ్మదిగా తగ్గుముఖం పట్టడం సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో ప్రజలు కర్ఫ్యూకు పూర్తి స్థాయిలో సహకరించి స్వీయ నియంత్రణ చర్యలకు కూడా నిరంతరం ప్రాధాన్యం ఇవ్వాలని మరోమారు ఆయన విజ్ఞప్తి చేశారు ఇక వనగానపల్లి మండలంలో జూన్ నెలకు సంబంధించి ఎండియు ఆపరేటర్ల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీకి శ్రీకారం చుట్టడం జరిగిందని ప్రజలు కోవిడ్ నైన్టీన్ నిబంధనలను పాటిస్తూ కోవిడ్ నైన్టీన్ నిబంధనలను పాటిస్తూ నిత్యావసరాలను తీసుకోవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు మరో ప్రాధాన్యమైన సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మదన్ న్యూస్ ఛానల్ మీ జర్నలిస్ట్ మదన్ మోహన్